మిత్రుల కథకు నమస్తే అండి. ఇప్పుడు ఇవన్నీ అసంబద్ధమైన మాటలు అండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలని వాళ్ళు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన తీరుని ఈ ప్రతిపక్షాలైన పార్టీలు ప్రశ్నిస్తాయి. ప్రశ్నించినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ యొక్క రెండు పార్టీలు కూడా ఒకటే అని చెప్పేసి ప్రచారం చేసి ఆ ఈ యొక్క ఇష్యూస్ ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది ఆ ఇష్యూస్ ని డైవర్ట్ చేసే విధానంలో భాగంగా ఇప్పుడు ఈ ఈ నేపథ్యం కూడా అట్లాగే ఉంది కదా. ఇప్పుడు చూడండి, వీళ్ళు హామీలు అమలు చేయట్లేదు ఒకటి, అది కాకుండా వీళ్ళు రకరకాలైనటువంటి ప్రాజెక్టుల పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు, ప్రజలను రోడ్డు పైన పడేస్తున్నారు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, వాళ్ళ ఇల్లు కూలగొడుతున్నారు, వాళ్ళ పిల్లల చదువులు కాకుండా చేస్తున్నారు, వాళ్ళకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. ఇన్ని పనులు చేసుకుంటూ హామీలు అమలు చేయకుండా మళ్ళీ ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీలో రెండు పార్టీలు ఒకటే అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఈ యొక్క ఇష్యూస్ ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే విషయం లేదు. ప్రజలు ఎవరు కూడా ఈ విషయాల్ని ఏం నమ్మట్లేదు. మేము ఒకటే విషయం చెప్తున్నాం కాంగ్రెస్ మిత్రులకు. మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పైన పోరాటం చేసింది, అత్యధికంగా పోరాటం చేసింది, అనేక సమస్యల పైన అనేక ఇష్యూస్ పైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టింది మా భారతీయ జనతా పార్టీ. మేము మా బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో 4 దఫాలుగా ప్రజా సంగ్రామ యాత్ర చేసి ప్రతి ఊర్లో ఉన్న ఓటర్ను కలిసి, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలని యువకులని అందరినీ కలిసి, రైతులని కలిసి ఈ యొక్క బీఆర్ఎస్ హయాంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అన్నింటినీ కూడా మేము ఇంటింటికి తీసుకెళ్లి ప్రచారం చేసినాం. అంతేకాదు బీఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీలు అయితే ఒక యువకులకు నిరుద్యోగ భృతి కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, ఉద్యోగులకు సంబంధించినటువంటి 317 జీవోకు సంబంధించిన విషయం కావచ్చు, నిరుద్యోగులకు ఆ నిరుద్యోగ భృతి కావచ్చు, మరి మరి మీ విద్యార్థులకు పోరాటాలను మీ పోరాటాలను ప్రజలు అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకోలేదా ఏమంటారు? లేదంటే నమ్మలేదు అనుకోవాలా? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి. కానీ ప్రజలు ఇప్పుడు కూడా మీరు ఒక 10 మందిని మీరు పిలిచి, న్యూట్రల్ గా ఉన్న 10 మందిని పిలిచి అడగండి, బీఆర్ఎస్ పార్టీ పైన పోరాటం చేసింది ఎవరంటే ముందు బండి సంజయ్ బీజేపీ పేరే చెప్తారు, కాంగ్రెస్ పేరు గాని రేవంత్ రెడ్డి పేరు గాని ఏ ఒక్కరు చెప్పరు. చెప్తే మొత్తం 8-9 మంది పోరాటం చేసిన వాళ్ళు ఎవరంటే బీజేపీ అని చెప్తారు. నేను ఇప్పటికి కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నారు మీ కాంగ్రెస్ మిత్రులకు, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మేము గాని పోరాటం చేయకుండా ఉండింటే, మేము గాని ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల్లోకి పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అన్యాయాలను, నిరంకుశ పాలనను, నియంతృత పాలనను, కుటుంబ పాలనను, అవినీతిని మేము ప్రశ్నించకపోయి ఉండింటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా అని చెప్పి